ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పలికినటువంటి 7 మాటల్లో నుండి మనము 5 మాటలు ధ్యానించాము. 6 మాట ధ్యానిస్తుండగా చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. ప్రభువా, ఈరోజు మేము 6 మాట ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాన్ సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అని చెప్పి దేవుడు అంటాడండి 6వ మాటగా. ఏమి సమాప్తమైంది? దేవుడు ఎందుకు ఈ మాట వాడాడు అంటే, భూమి మీదకి దేవుడు ఒక గొప్ప సంకల్పంతో వచ్చాడండి. గొప్ప దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రికి సంపూర్ణముగా విధేయుడై ఏ పని అయితే తండ్రి తనకు అప్పగించాడో ఆ పని సంపూర్ణంగా ముగించాడు. కాబట్టే ఎంత గొప్పగా దేవుడు సెలవులో పలుకుతున్నాడు, సమాప్తమైనది అనేసి. ఇంకా కొన్ని సువార్తలు అయితే యేసు బిగ్గరగా కేక వేసి తల వంచి ఆత్మను అప్పగించుకునేను తండ్రికి అని మనం చూస్తామండి. ఇక్కడ యోహాన్ సువార్తలో మాత్రం సమాప్తమైనది, ఆ బిగ్గరగా అరిచిన మాట ఏంటి తెలుసా? సమాప్తమైంది అని. ఇదొక గొప్ప విజయం అండి. దేవుడు మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా మనలాగే జీవించాడు. మనలాగే అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి శోధనలు అన్నీ ఎదుర్కొన్నాడు. అన్నీ ఎదుర్కొని దేవుని కుమారుడుగా మరి లోకంలో జీవించాడు. మానవ శరీరంతో కూడా దైవత్వాన్ని ఆయన చూపించాడు. అయితే ఇప్పుడు మానవ శరీరాన్ని విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. కాబట్టి మానవుడిగా మరి దేవుని కుమారుడుగా తను ఏమైతే చేయడానికి భూమిదికి పంపించబడ్డాడో అవన్నీ కూడా సమాప్తి చేశాడండి. దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా ఒబీడియంట్గా ఆయన అన్ని కార్యాలు చేసి చూపించాడు. కాబట్టి సిలువలో మనకి విడుదల దొరికింది. సిలువ ద్వారా మనందరికీ దేవుడు రక్షణ కార్యాన్ని కలుగజేశాడండి. మన పాపాల నుంచి మనకు విడుదల వచ్చింది. మనందరం కూడా దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం వచ్చింది. కాబట్టి మరి యేసయ్య తన మరి శక్తి అంతటినీ కూడగట్టుకొని ఎంతో బిగ్గరగా ఎంతో విజయంతో కేక వేస్తున్నాడండి. సమాప్తమైంది. ఏం సమాప్తమైందంటే, భూమి మీదకి తండ్రి నన్ను ఎందుకు పంపించాడో ఆ పని నేను చేసి ముగిచ్చేసానని చెప్పి సమాప్తమైంది అని చెప్పి పలుకుతున్నాడు. మరి ఈ 6వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం? మనం ఎందుకు జన్మించామో, మన జన్మ వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటి? మనం ఏమి చేయాలి దేవుడి కోసం? మనం ఎలా జీవించాలి ఈ లోకంలో అనేది మనం కూడా ఈరోజు నేర్చుకోవాల్సిన సత్యం అండి. బ్రతుకుతున్నాము ప్రతిరోజు దేవుడు ఇచ్చినటువంటి శక్తి ద్వారా, దేవుడు మనకి దయగా కృప ద్వారా ఇచ్చినటువంటి జీవితాన్ని ప్రతిరోజు పొందుకొని మరి రోజులు సంవత్సరాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే మన జీవితానికి అర్థం ఉందా? మన జీవితానికి దేవుడు కలిగినటువంటి ఉద్దేశం అనేది నెరవేర్చబడుతుందా? దేవుడు మనల్ని ఏ పర్పస్తో ఈ భూమి మీదకి పంపించాడో అది మన జీవితంలో జరుగుతుందా? ప్రతి చోట యేసయ్య మనకి మాదిరిగా ఉన్నాడండి. ఆయన తండ్రి తనను పంపించినటువంటి ప్రతి కార్యాన్ని నమ్మకంగా చేసి ముగించి సమాప్తమైందని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్లుగా ఈరోజు మనం చెప్పగలమా? ప్రభువా, నీ లోకానికి ఎందుకు పంపించావో, ఏ ఉద్దేశంతో పంపించావో నేను కూడా కార్యాలు చేశాను ప్రభువా అని చెప్పగలుగుతామా అండి? నిజంగా దేవుని బిడ్డలుగా మనం అలా చెప్పాలనేది దేవుడు ఆశ. వీఆర్ నాట్ ద ఆర్డినరీ పీపుల్. మనం సాధారణమైన మనుషులు కాదండి. వీఆర్ ద చూజన్ పీపుల్. దేవుడు మనల్ని ఎన్నుకున్న బిడ్డలు, దేవుడు చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలు, లోకముల నుంచి ప్రత్యేకించబడినటువంటి బిడ్డలం అండి మనం. అయితే ఆ ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని ఈరోజు మనం జీవిస్తున్నామా? దేవుడు మనందరికీ ఒక్కొక్క పని అప్పగించాడండి. అది మనకే తెలుసు. దేవుడు మనతో ఏం మాట్లాడాడు, మనకేం చేయమని చెప్పాడు అనేది మనకే తెలుసు. అయితే అదని చేస్తున్నామా? దేవుడి దృష్టిలో మనము యోగ్యులుగా బ్రతుకుతున్నామా? రేపు మనం మరణిస్తే మన పరిస్థితి ఏంటి? చాలామంది లోకంలో మరణిస్తున్నప్పుడు వాళ్ళకున్న ఆస్తిపాస్తులు, వాళ్ళకున్నటువంటి డబ్బు ఎవరెవరి పేరు మీద రాయాలి, ఎవరికి వీలునామా ఇవ్వాలి, ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. కానీ మరి దేవుడి కోసం నేనేం చేశాను ఈ భూలోకంలో? ఎప్పుడైనా ఆలోచించమా, దేవుడి కోసం నేనేం చేశాను? చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? ఒకసారి దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడు మన మీద ఆలోచించడం చాలా అవసరం అండి. మరి అపోస్టిన పౌలు అంటున్నాడు కదా, నేను
నా యొక్క పరుగు పందాన్ని తుదముట్టించాను అనేసి అలాగ మనం కూడా చెప్పగలిగే స్థితిలోకి రావాలండి. అంత ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితిలోకి మనం రీచ్ అవ్వాలి. మరి మన పరుగు పందాన్ని తుదముట్టించాలి. ఈ లోకంలో మనము నార్మల్గా నడుస్తూ ఉంటే మన యొక్క పందెంలో మనము ఓడిపోతామండి, అంతే కదా. ఒక పరుగు పందెంలో ఉన్నాము, అందరు పరిగెత్తున్నారు, మనం మాత్రం నడిస్తే విజయం పొందుతామా? ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మరి మనం ఎలా ఉన్నాము అంటే నత్తనడక నడుస్తున్నాము కదా. దేవుడి విషయంలో కానీ దేవుడి పనుల విషయంలో కానీ మరి ఏమాత్రం కూడా ఆశ లేనటువంటి వారిగా జీవిస్తున్నామండి, నత్తనడకతో నడుస్తూ ఉన్నాం. అప్పుడు ఎలా మనము మన యొక్క పరుగు పందెాన్ని తుదముట్టించగలుగుతాం? మంచి జీవితంలో కూడా ది ఎండ్ పడకముందే మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకోవాలి అండి. మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకునే స్థితిలోకి మనం ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో మనం చెప్పగలుగుతామో, అయ్యా భూమి మీదకి నన్ను ఎందుకు పంపించావో, నేను ఆ కార్యాన్ని నెరవేర్చాను, నేను సంపూర్ణంగా ముగించాను అని మనం చెప్పగలిగితే అంతకంటే గొప్ప ధన్యత మరి ఏది ఉండదండి. యేసయ్య ఎంతో విధేయుడిగా తండ్రి పంపించినటువంటి ఆ గొప్ప బాధ్యతను స్వీకరించి మరి ఆ గిన్నె నేను తీసుకోలేనయ్యా, మరి సాధ్యమైతే నా దగ్గర నుంచి తొలగించు అన్నాడు. కానీ అయినా కూడా నీ చిత్తమే జరగాలి తండ్రి అన్నాడు. మరి తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఆ భయంకరమైనటువంటి గిన్నెను ఆయన తీసుకున్నాడు. మన పాప భారం అంతటిని ఆయన భరించాడు. మనకి విడుదల వచ్చింది, మన పాపానికి క్షమాపణ వచ్చింది, మనందరికీ కూడా రక్షణ కలుగజేశాడు. ఆయనని ఏ ఉద్దేశంతో దేవుడు భూమి మీదకి పంపిస్తే ఆ కార్యాన్ని చేసి ముగించాడు. కాబట్టి సమాప్తమైంది అనేటువంటి గొప్ప మాట పలికాడండి యేసయ్య. ప్రేమైన తండ్రి, మేము కూడా మీలాగా సమాప్తమైంది అని చెప్పగలిగేటువంటి యోగ్యమైన జీవితాన్ని విధేయత కలిగి జీవించడానికి ఈ లోకంలో మాకు కృపనివ్వు తండ్రి. మేము కూడా ఈ భూలోకంకి ఎందుకు పంపించబడ్డామో, ఏ ఉద్దేశంతో జీవిస్తున్నామో, ఆ గొప్ప ఉద్దేశాలు మా అందరి జీవితంలో నెరవేర్చబడ్డానికి కృపనివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.